ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. సికింద్రాబాద్లో హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఆ ఆందోళనలో ఇప్పుడు హై టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు హిందూ సంఘాలకు మధ్య తీవ్రంగా వాగ్వాదం చెలరేగింది. పోలీసులపై చెప్పులు కుర్చీలు విసిరారు ఆందోళనకారులు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అక్కడ ఆందోళన చేస్తున్న హిందూ సంఘాల నేతలు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మనం టీవీ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు చూస్తున్నాము. సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం ఘటన తర్వాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాషాయ జెండాలు పట్టుకుని హిందూ సంఘాలు అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. చాలా మంది హిందూ సంఘాల సంబంధించిన వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మనం చూస్తున్నాము టీవీ స్క్రీన్ పైన రెండు బాక్సుల్లో ఆలయం చుట్టూ కూడా ఏ స్థాయిలో అక్కడ హిందూ సంఘాల సంబంధించిన వ్యక్తులు మోహరించారో మనకు కనిపిస్తుంది. సికింద్రాబాద్లో హిందూ సంఘాల ఆందోళన హైటెన్షన్ వాతావరణాన్ని తలపిస్తోంది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పోలీసులపై చెప్పులు కుర్చీలు విసిరేశారు ఆందోళనకారులు. పోలీసులు వాళ్ళపై లాఠీచార్జ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఎస్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అనే డిమాండ్తో అక్కడ హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులపైకి చెప్పులు కుర్చీలు ఆందోళనకారులు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయక తప్పని పరిస్థితి నిస్పడ కనిపిస్తోంది. చాలా మంది పైన లాఠీచార్జ్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు చెదరగొడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా చిన్న ప్లేస్, అంత చిన్న ప్లేస్లో ఎంతమంది మోహరించారో మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకు చూడొచ్చు. ఎస్, అక్కడికి సెంట్రల్ బలగాలు కూడా చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద లాఠీలతో ఆందోళన చేస్తున్న వాళ్ళను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు ఆందోళనకారులు పోలీసుల పైన కుర్చీలు చెప్పులు విసిరేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ఆందోళనకారులు. ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్కడి నుంచి ఆందోళనకు పర్మిషన్ లేదు, అక్కడి నుంచి తరలి వెళ్ళాలి అని చెప్పినా కూడా ఆందోళనకారులు వినిపించకపోవడంతో, పైగా పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో, పోలీసులపై చెప్పులు కుర్చీలు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయక తప్పని పరిస్థితి. చాలా మంది ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ టెంట్ వేసుకుని ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు కూడా మనకు కనిపిస్తున్నారు. ఆ టెంట్ను కూడా పోలీసులు అక్కడి నుంచి తీసేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటన ఎంతో మందిని కలిచివేసింది. కాబట్టి హిందువుల మనోభావాలను ఇంత దారుణంగా దెబ్బతీసిన వాళ్లను కఠినంగా శిక్షించాలి అన్న డిమాండ్తో అక్కడ ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బట్ పరిస్థితి మాత్రం అక్కడ ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు కూడా మనం చూడొచ్చు. పోలీసులపై చెప్పులు కుర్చీలు ఆందోళనకారులు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసులు కూడా భారీగానే చేరుకున్నారు. ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ముత్యాలమ్మ ఆలయం దగ్గర హిందూ సంఘాల ఆందోళన మనం చూస్తున్నాం. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ధ్వంసం చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు.